ఇవాని టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం ఏసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రియులార మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గడిచిన దినమంతా కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం దేవుని ప్రేమ తరిగిపోలేదు ఆయన కరుణ సమస్య పోలేదు ప్రతి ఉదయము ఆ ప్రభుని ఎవరెవరు వెతుకుతూ ఉన్నారో తన నూతన కృపతో కరుణతో ఆ కృపా వర్షాన్ని కుమ్మరించిన దేవుడు నమ్మదగినవాడు విశ్వసనీయుడు కాబట్టి ప్రిలరా ఈ నూతన ఉదయంలో మనందరిపై నూతనంగా తన కృపావర్షాన్ని ఆ ప్రభు కుమ్మరించి ఉన్నారు కాబట్టి ఎటువంటి దిగులు ఎటువంటి లోటు లేమీ లేదు కాబట్టి నమ్మకంగా ఆ ప్రభులో మనం ఈరోజు విశ్వసనీయంగా జీవించుదాం నా ప్రియ సహోదరుడ సహోదరి చూడండి ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అంటారు అంటే ఈ రెండు పనులు చేయడానికి దానికంటే ముందు ఎంతో మనము ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుంది దాని కొరకు ధనము సంపాదించి ఉండాల్సి ఉంటుంది ఎంతో ప్రయాస పడవలసి ఉంటుంది ఒక ఇల్లు కట్టడానికి ఒక దంపతులు చూడండి ఎంత కష్టపడతారు వాళ్ళు సంపాదించిన దాంట్లో సంవత్సరము సంవత్సరము కూడబెట్టి తన యొక్క మంచి ఇల్లు కట్టుకోవడానికి ముందు స్థలాన్ని వాళ్ళు సిద్ధం చేసుకుంటారు ఎక్కడ ఏ స్థలమైతే బాగుంది ఏ స్థలమైతే మనకి పునాది వేయడానికి బాగుంటుంది ఏ స్థలం అయితే మనకు ఉద్యోగానికి దగ్గరగా ఉంటుంది ఏ స్థలం అయితే మనకి మంచి నీడనిస్తుంది ఎక్కడ మనము బిల్డింగు భవనాన్ని నిర్మిస్తే మనం ఆరోగ్యంగా సురక్షితంగా ఉంటాము అన్నీ కూడా వాళ్ళు ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ డబ్బును కూడగొట్టుకొని వాళ్ళొక భవనాన్ని నిర్మించడానికి కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పట్టవచ్చు కానీ ఆ గృహాన్ని నిర్మించిన తర్వాత దాన్ని చూసుకొని ఎన్నో సంవత్సరంలో కొన్నిసార్లు తమ జీవితకాలం అంతా కూడా దానిలో వాళ్ళు నివసిస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉంటారు ఇంత సంతోషానికి కారణము ముందు వాళ్ళు దాని గురించి వేసుకున్న ప్రణాళికలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు సరియైన నిర్ణయాలు చేసుకున్నారు కాబట్టి అంత సురక్షితంగా ఆ భవనంలో నిర్మించగలుగుతున్నారు ప్రియులారా ఇలాంటి ఈ లోకానికి చెందిన భవనాల గురించే మనం అంత శ్రద్ధ వహిస్తున్నప్పుడు కొన్నిసార్లు జీవితకాలం అంతా దాని గురించి తాపత్రయపడుతూ ఉన్నప్పుడు మరి ఆధ్యాత్మిక జీవితం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిరంతరమైన మన ఆధ్యాత్మిక జీవితానికి ఎటువంటి పునాది మీద మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం నిర్మించుకుంటూ ఉన్నామో నా ప్రియ సహోదరుడు సహోదరి ఒక జరిగిన సంఘటన ఇలా నేను చదివాను ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాలు కష్టపడి డబ్బులు సంపాదించుకొని తనకిష్టమైన స్థలమును చూసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక మంచి గృహాన్ని నిర్మించుకొని గురు ఫాదర్ని పిలిచి బలి పూజను అర్పించి అందరికీ విందు భోజనము సిద్ధం చేసి ఆ రోజు తమ యొక్క కన్న కళ నెరవేరిందని ఎంతో సంతోషించారంట మరుసటి ఆదివారం రోజున దేవానికి వెళ్ళి అక్కడ మరొకసారి కృతజ్ఞత బలి పూజను సమర్పించి తమ యొక్క స్నేహితులందరికీ కూడా గృహప్రవేశం రోజు రాని వాళ్ళందరికీ కూడా తమ యొక్క నూతన గృహమును గురించి చెప్పి అందరు వాళ్ళు సంతోషిస్తూ ఉన్నప్పుడు అందులో ఒక వ్యక్తికి మాత్రము ఇతడు చేసిన పని అస్సలు నచ్చలేదంట ఎందుకింత గొప్పగా చెప్పుకుంటున్నాడు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఇతడు పట్టించుకోలేదా ఇతనికి తెలియదా ఆ గృహాన్ని నిర్మించడం అంటే ఎంత తెలివి తక్కువ పని అని చెప్పి నెమ్మదిగా అతన్ని ప్రక్కకి తీసుకుని వెళ్ళి ఎందుకు గృహాన్ని నిర్మించావు ఎటువంటి స్థలంలో నువ్వు నిర్మించావు జరుగుతున్న పరిస్థితులు నువ్వు చూడలేదా ఎంత వరదలు వస్తున్నాయి ఇంత పెద్ద వరదల్లో అంత డబ్బులో నువ్వు కూడబెట్టినది అంతా కూడా ఆ గృహాన్ని నిర్మించడానికి ఎంత పరిచావు చూడండి వడగళ్ళు పడినప్పుడు నీ యొక్క కిటికీ తలుపులన్నీ అద్దాలన్నీ పగలగొడితే ఏం చేస్తావు తుఫాను గాలి వచ్చి నీ ఇంటి పైకప్పుకొని ఎత్తుకొని పోతే ఏం చేస్తావు ఇంత పెనుగాలు వస్తున్నాయి కదా ఆ అద్దం తలుపులన్నీ ప పడిపోయినప్పుడు లోపల వస్తువులన్నీ చిందరు వందర అయితే ఇక ఏమి ఆ ఇంట్లో సంతోషంగా ఉంటావు ఇలాంటి పరిస్థితులలో ఎందుకు నువ్వు ఇల్లు కట్టావు అని అతడు మరలా మరలా నిరాశపరచే మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఆ ఇల్లు కట్టుకున్న వ్యక్తి నెమ్మదిగా చిరునవ్వుతో నేను రాతి పునాది మీద నా ఇంటిని కట్టాను అని చెప్తున్నాడంట రాతి పునాది అంటున్నావు ఒక్కసారి పిడుగు పడిందనుకో ఆ పిడుగుకి నీ ఇల్లు రెండు భాగములుగా విడిపోతుంది ఆ పిడుగుకి నీ ఇల్లు మాడిపోయి లోపల వస్తువులన్నీ కూడా ఆ కరెంటుకి మాడిపోయి నీ పిల్లలకి ఏదన్నా కష్టము నష్టము కలిగితే ఎంత డబ్బు పెట్టి నువ్వు ఇల్లు కట్టావు అది ఏమైపోతుంది అని చెప్పినప్పుడు మరొకసారి ఆ వ్యక్తి చిరునవ్వుతో నా ఇంటిని నేను పునాది మీద నిర్మించాను అని మూడవసారి ఆ వ్యక్తి మరలా 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 నిరాశపరిచే మాటలు నిస్పృహపరిచే మాటలు తన హృదయానికి బాధ కలిగించే మాటలు మరలా మరలా చెప్పినప్పటికీ కూడా ఈ వ్యక్తి చిరునవ్వుతో నా గృహాన్ని రాతి పునాది మీద నేను నిర్మించాను ఇది నీకు చెప్తున్నప్పుడు నీకు నచ్చడం లేదు కదా ఏదో పాతకాలం మాట అని నువ్వు అనుకుంటున్నావు ఆ రాతి పునాది ఏంటో తెలుసా ఆ దేవుడు నన్ను సృజించిన దేవుని పట్ల నాకున్న నమ్మకము నా దేవుడు నన్ను ప్రతి క్షణము కూడా గమనిస్తూ ఉన్నాడు నేను నా దేవుని పట్ల నమ్మకంగా జీవించి ఎంతో ప్రార్థన చేసి నేను కష్టపడిన డబ్బులతో సమకూర్చుకొని ఆ గృహాన్ని నిర్మించడానికి దేవుని పట్ల ఉన్న ఆ నమ్మకము ద్వారా ఆ దేవుడే నాకు ఇంత గొప్ప కృపను ఇంత గొప్ప గృహాన్ని నాకు బహుమానంగా అనుగ్రహించారు ఆ దేవుని మీద నేను నమ్మకం పెట్టి ఇంత గృహాన్ని కట్టాను ఇక అది నా భారం అంతా ఆ దేవుడి మీద వేశాను ఆ దేవుడే నన్ను చూసుకుంటాడు అని చెప్పారంట నా ప్రియ సహోదరుడు సహోదరి మన జీవితంలో కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో రకరకాల పనులను మనము చేస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవునికి వాక్యానికి అనుగుణంగా మనము అన్ని రకాల పనులను మన ఆధ్యాత్మిక జీవితంలో శారీరక జీవితంలో మనం చేస్తూ ఉన్నామా అందుకని పౌలు భక్తుడు కొరెంతిలకు రాసిన మొదటి లేక మూడవ అధ్యాయము పదో వచనం నుంచి పదహారో వచనం వరకు ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి దేవుడు నా కొసగిన అనుగ్రహము ద్వారా ఒక మంచి శిల్పి వలె నేను పునాదిని వేశాను ఆ పునాది మీద ఇంకొకరు భవనాన్ని నిర్మిస్తారు ప్రతి వ్యక్తి కూడా తమ జీవితం అనే భవనము గురించి వారికి వారు శ్రద్ధ వహించాలి ఏ వ్యక్తికైనా తమ జీవితం అనే భవనాన్ని నిర్మించాలంటే దానికి పునాది ఏసుక్రీస్తు ప్రభుల వారే ఆ దేవుడు వేసిన ఏసుక్రీస్తు అనే పునాది తప్ప వేరే ఏ పునాది మీద మన జీవితాల్ని మనం కడుతూ ఉన్నామో మనము జాగ్రత్త వహించాలి ఆ భవనాన్ని మనం కడుతూ ఉన్నప్పుడు ఆ భవనాని కోసము కొంతమంది బంగారము వెండి అమూల్యములకు శిలలను వాళ్ళు వాడతారేమో మరికొంతమంది చెక్కలు రెల్లుదుబ్బ ఎండుగడ్డి వాటిని వాడుకుంటారేమో ప్రియులరా అలా రకరకాల పదార్థాలను వాడుతున్నప్పుడు రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు ఆ తీర్పు అనే అగ్నికి అది నిలిచి ఉంటుందో లేదా ఆ తీర్పు అనే అగ్నికి అది దగ్ధమై ఉంటుందో ఆ రెండవ రాకడలో ఆ భవన నిర్మాణం యొక్క పనితనము గురించి తెలియపరచబడుతుంది అది ఆ అగ్నికి నిలిచి ఉన్నచో దేవుని దగ్గర నుంచి గొప్ప బహుమానాన్ని స్వీకరించుకుంటారు కానీ ఆ తీర్పు అనే అగ్నికి అది దగ్ధమై కూలిపోయినచో పడిపోయినచ్చో అతనికి ఎటువంటి బహుమానము తెలియదు ప్రియులరా ఆ భవనము మీరే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడని మీకు తెలియదా మీరే పరిశుద్ధాత్మ యొక్క ఆలయమని మీకు తెలియదా దేవుడు పవిత్రమైన వాడు కాబట్టి ఆ పవిత్రమైన దేవుడు మీలో నివసించాలంటే మీ జీవితం అనే ఆలయము ఆ కట్టడము ఏసుక్రీస్తు అనే పునాది మీద నిర్మించబడాలని మీకు తెలియదా అని పౌలు భక్తుడు ఈరోజు మనందరిని అడుగుతున్నాడు అందుకని ప్రియులార స్వార్థ ఏడో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మనం చదువుతున్నాం కదా ఎవరెవరైతే రాతి పునాది మీద తమ ఆధ్యాత్మిక జీవితాన్ని వాళ్ళు కట్టుకుంటున్నారంటే వాళ్ళు ఏమి చేయాలి దేవుని మాటలను విని దాన్ని పాటించిన వాళ్ళు రాతి పునాది మీద తమ గృహాన్ని కట్టుకున్న బుద్ధిమంతులను పోలి ఉంటారంట ఆ ఏసుక్రీస్తు అనే శిల అనే రాతి పునాది మీద తమ యొక్క గృహాలను నిర్మించుకుంటే జడివానలు రావచ్చు వరదలు వెల్లువలై పారవచ్చు పెనుగాలు వచ్చిన ఏసుక్రీస్తు శిల గట్టిగా ఉన్నాడు కాబట్టి రాతి పునాది కాబట్టి ఆ భవనము నిలిచి ఉంటుంది కానీ తమ శరీర కోరికలను నెరవేరుస్తూ తమ శరీరము చెప్పినట్లుగా జీవిస్తూ కేవలము దేవుని వాక్యం వింటున్నాను అది చాలని దాని ప్రకారంగా జీవించకుండా ఉన్నవాళ్ళు ఇసుక పునాది మీద తమ జీవితాలను కట్టుకున్నట్లు అప్పుడు తమ భవనము ఆ అగ్నికి అది నిలిచి ఉండకుండా అది కూలిపోవున రోజున మన జీవితానికి మనం ఏమీ సమాధానం చెప్పబోతున్నాం ప్రియులారా యాకోబ్రాసును లేక ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన నుంచి మనం చదువుతున్నప్పుడు కేవలము దేవుని మాటలను వినడం మాత్రమే చాలు అని మనల్ని మనము మోసపుచ్చుకోకూడదు కానీ దాన్ని ఆచరించడం ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను మనం పటిష్టపరచుకోవాలి అప్పుడే కేవలము విని దాన్ని వదిలివేసిన వాళ్ళు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే అద్దంలో ఒకసారి తమ ముఖమును చూసుకున్నప్పుడు మరుక్షణమే తమ ప్రతిబింబము ఎలా ఉంటు ఉందో మరచిపోయిన వాళ్ళతో దేవుడు వాళ్ళని పోలుస్తూ ఉన్నారు కానీ ఎవరైతే దేవుని మాటలను విని కేవలము వాన్ని విని వదిలివేయడం కాకుండా దాన్ని ఆచరించడానికి దాన్ని పాటించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని దీవెనలను పుష్కలంగా పొందుతారని మనం వాక్యంలో నేర్చుకుంటున్నాం నా ప్రియ సహోదర సహోదరి నా ప్రియ సహోదర సహోదరి రోమిలకు రాసిన లేక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో కూడా మనం చదువుతున్నాం కేవలము ధర్మశాస్త్రమును వినుట మాత్రమే కాక అందలి నియమములను పాటించి వారికి దేవుడు వారిని నీతిమంతులుగా పరిగణిస్తాడంట అందుకనే మనము యాకోబ్ రాసిన లేక రెండో అధ్యాయంలో మనం చదువుతున్నాము ప్రిల్లారా అబ్రహాము రాహాబు జీవితాలను మనం గమనించినప్పుడు అబ్రహాము చూడండి తన విశ్వాసం వలన అతడి నీతి మంతుడిగా పరిగణింపబడ్డాడు దేవుడు తన ఏకైక కుమారుణ్ణి సాకును బలిగా అర్పించమన్నప్పుడు దేవుని మాట విన్నాడు దాని ప్రకారం పాటించాలంటే తన ఏకైక కుమారుణ్ణి బలిగా అర్పించాలంటే ఎంత కష్టమైన పని ఆ పనిని నా వల్ల కాదు ప్రవ్వ నేను మాట వింటాను కానీ ఇది చేయడం నాకు మాత్రం సాధ్యం కాదు అని చెప్పాడా నా ప్రియ సహోదరుడా సహోదరి ఒక్క మాట వెనుదిరిగి మాట్లాడకుండా దేవుడు చెప్పిన విధంగా తన ఏకైక కుమారుని బలిగా అర్పించట ద్వారా దేవుని మిత్రుడిగా అతడు పిలువబడ్డాడు చూడండి రాహాబు జీవితంలో ఆమె దేవుని గురించి ఎరగని వ్యక్తి చాలా పాపభూ ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి అయినప్పటికీ ఎరుకో పట్టణం యొక్క వేగును నడిపించడానికి ఆ వచ్చిన ఇద్దరిని కూడా తన యొక్క ప్రాణానికి తెగించి తన గృహములో వారిని దాచిపెట్టి చూడండి ఆ సైనికులు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వారిని తమ యొక్క ఇంటి కిటికీ నుండి వాళ్ళని బయటికి పంపి వారి ప్రాణాలని కాపాడగలిగింది కాబట్టి ఎందుకంటే ఆమె ఇస్రాయేలు దేవుని గురించి విన్నది తమ చుట్టుప్రక్కల వాళ్ళు ఇస్రాయలు ప్రజల పట్ల వారు నమ్ముకున్న దేవుడు ఎంతెంత గొప్ప కార్యాలు చేస్తున్నారో ఆమె విన్నది కాబట్టి చూడు విన్న దానిని సమయం వచ్చినప్పుడు ఆ సమయానికి చక్కగా ఉపయోగించుకొని ఆ ఇస్రాయల్ దేవుని కాపాడే ప్రజలను ఇద్దరు వ్యక్తులను వేగువారిని ఆమె కాపాడుట ద్వారా నా ప్రియ సహోదరుడు సహోదరి ఎంత చక్కగా తన కుటుంబ తన తనని ప్రాణాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదు ఆమె ఒ ఒక్క ఒక్కటి దేవుని వాక్యం విని పాటించడం ద్వారా తన కుటుంబాన్నంతటిని కూడా కాపాడగలిగింది మన కుటుంబాల్లో ఒక్కరము దేవుని వాక్యం వింటున్నామా ఒక్కరము దేవుని యొక్క మాటలను పాటించగలుగుతున్నామా మన ఒక్కరి ద్వారా దేవుడు మన కుటుంబాన్నంతా కాపాడతానని చెప్తున్నాడు మరి ఈ ఉదయ కాలంలో మనం నిర్ణయం తీసుకుందామా దేవుడు అబ్రహాముకు రాహాబుకు ఇచ్చిన అతే పట్టుదలను మనందరికీ ఇవ్వమని ప్రార్థించుకుందాం నాతో కలిసి ప్రార్థించండి పరిశుద్రమైన దేవానికి స్తోత్రములు తండ్రి అయ్యాని కృపలో ఈరోజు మమ్మల్ని ఈ ఉదయ కాలంలో సజీవుల లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రం అయ్యా ఈరోజు కూడా మేము ఉదయమే లేచి బైబిల్ గ్రంథాన్ని చదివాము ప్రవ్వ దాన్ని ధ్యానించాము ఆ వాక్యంలో మీరు మాతో మాట్లాడారు ప్రవ్వ దానికి అనుగుణంగా ఈరోజు మమ్మల్ని మీరు ఏమి చేయమన్నారో ప్రభా దాన్ని చేయడానికి ఈరోజు మాకు విధేయతను అనే హృదయాన్ని దయచేయండి అయ్యా తగ్గింపు గుణాన్ని మాకు దయచేయండి మమ్మల్ని మేము బలిగా అర్పించవలసి వచ్చినప్పటికీ మీ వాక్యానికి అనుగుణంగా జీవించడానికి మాకు కృపను దయచేయమని ఏసయ్య నామంలో అడిగివేడుకొని చిన్నాం తండ్రి ఆమె ప్రిలారా ఈరోజు దేవుని వాక్యము వినడం కాదు దాన్ని ఆచరించుదాం అంతా దేవుని దీవెనలను పొందుదాం మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం ఇమానియలు దేవుడు మనతో ఉన్నారు